आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। तस्मात् समानुषात् वध्यः मृत्युर्नान्योऽस्य विद्यते। మనిషి నుంచి నాకు చావు వద్దు అని వాడు అడగకపోవడమే కాదు, మనిషి నుంచి నేనెందుకు అడుగుతాను కనుక నాకు మనిషి వల్ల భయమేమీ లేదు, మిగతా వాడి నుంచి నాకు మృత్యువు రాకుండా వరమియ్యి అని మాత్రమే అడిగాడు. అంచేత మనిషి ఎవడైనా రావణాసురుని సంహరించడానికి అవకాశం ఉంటుంది సుమా అని ఈయన చెప్పాడు. దేవతలందరికీ చాలా సంతోషం వేసింది, వాడికి మరణించడానికి అసలు ఏదో ఒక అవకాశం అయితే ఉంది కదా అని. ఆ తర్వాత వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం రాశాడండి, చాలా గొప్ప శ్లోకం. ఏతస్మిన్నంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్ర గదా పాణిః పీతవాసా జగత్పతిః. అందరూ గబగబటకటక లేచి నిలబడ్డారు, అందరూ నమస్కారాలు చేశారు. ఎవడొచ్చింది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చాడు అక్కడికి. మిగతా దేవతలంతా అక్కడ ఉన్నారు. ఆ రావటంలో ఉండే అందాన్ని చూపించాయండి వాల్మీకి భవన్. ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాత వచ్చెను. ఏతస్మిన్నంత ఇంతలో వచ్చెను అన్నాడు. ఆ ఇంతలో అనంటే దానికి ఏదైనా ఉండాలి, ఎంతలో ఇంతలో అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నాటకాలు వేసి వీధి నాటకాలు వేస్తుంటారండి. ఆ వీధి నాటకాలు వేసినప్పుడు కొంతసేపు అలా వేషం వేసేసి మళ్ళీ అంత కంటిన్యూస్గా వేయలేరు కదా, మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ పుచ్చుకుంటూ ఉంటారు. వాడు వేసింది ఒక ఋషి వేషం వేసినా, లేదా సాక్షాత్తు రాముడి వేషమే వేసినా, లేదు వెంకటేశ్వర స్వామి వేషం వేసినా, ఆ మధ్యలో ఒక 1/2 గంట సేపో 1/4 గంట సేపో యాక్ట్ చేసిన తర్వాత రెస్ట్ దొరికినప్పుడు మళ్ళీ కాస్త ఆ పక్కకి వెళ్ళి కూర్చొని 2 దమ్ములు లాగేసి వచ్చి, లేకపోతే ఒక గ్లాస్ కాఫీయో లేకపోతే కూల్ డ్రింకో మళ్ళీ అక్కడ తాగేసి వచ్చి మళ్ళీ యాక్షన్ ప్రారంభిస్తూ, అందరికీ తెలుసును. అంటే వాడు వేషం వేశాడు తప్ప అలా కాలే. ఇప్పుడు వాడు ఋషి వేషం వేసినప్పుడు ఋషులు ఎక్కడైనా మళ్ళీ ఉంటుందా? సిగరెట్ కాల్చడం లాంటిది ఉంటుందా? బీడీలు ఉండదు. తాగడం ఉంటుందా? ఉండదు. కానీ వీడు వేసింది వేషం. వేషం కనుక ఆ మధ్య మధ్యలో వచ్చిన రిలాక్సింగ్ టైంలో తన సహజ ప్రవృత్తి ఏదో అది చూపించేస్తూ ఉంటాడు. దేవతల్లో ఎవడు వేషాలు వేసుకున్నా అంతే. మనిషి వేషం వేసుకున్నాడు అనుకోండి, వాడు కూడా మానవుడిగా ప్రవర్తించలేడు. అసలు మనం మానవులుగా పుట్టి మనమే మానవులుగా ఉండలేకపోతున్నామే. ఏ మిగతా వాళ్ళు దేవతలు ఎవడో ఆ వేషం వేసుకుంటే ఆ మానవత్వాన్ని సిన్సియర్గా పాటించగలుగుతారా? మానవత్వం అంటే ఎవడైనా మీ దగ్గరికి వచ్చి నువ్వు ఇంతవాడివి, నువ్వు అంతవాడివి, నువ్వు ఇంతవాడివి అని ఇలా పక్కన గ్యాస్ కొట్టారనుకోండి, ఇలా మనం ఊపిపోకుండా ఉండాలి. ఉంటా ఉండగలం? ఎవడైనా వచ్చి మొహం వాచేట్టు తిట్టాడు అనుకోండి, నువ్వు అలాగే ఏం చెదరకుండా హాయిగా అలాగే ఉండగలగాలి. ఉంటావా? పొగిడితే ఇంకా ఉంటే ఉండగలుగుతాయేమో, కానీ తిట్లని మాత్రం అసలు తట్టుకోలేము. కొంతమంది తిట్లు తట్టుకుంటే తట్టుకోగలరేమో, కానీ పొగడతాను అసలు తట్టుకోలేరు. రకరకాలు. మానవత్వం అంటే ఈ రెంటికి కూడా అతీతంగా ఉండాలి. ఇంకా అలాంటివి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అదేమిటి అనేది భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. ఏమేముంటే అది మానవత్వం అవుతుంది అనేది. భగవంతుడు చాలా దయాళు అండి. ఎవడో ఒకడు వాగ్దానం చేసిన తర్వాత వాడి వాగ్దానాన్ని పాడైపోతుంటే భగవంతుడు చూస్తూ కూర్చోలేడండి.
లేకపోతే ఎవడైనా ఒకడు ఒక మాట అంటే వాడి మాట కాకుండా పోవడం భగవంతుడికి చాలా బాధ అనిపిస్తుంది. వాడు వెళ్ళి ఏదో ప్రయత్నం చేస్తాను, అందులో వాడు ఫెయిల్ అయిపోతే భగవంతుడు చాలా బాధపడతాడు. అందుకోసమనే లేదు, ఒకవేళ కొంతమంది ఎవడో ఒకటి నేను మనిషి అయిపోతాను అని సిద్ధపడితే మిగతా దేవత ఊరుకోవా నువ్వు మా అయ్యావులే అని అన్నారనుకోండి, అది వాడికి అవమానంగా ఉంటుంది కదా. అలాగ వాడు అవమానం పడ్డానికి వీళ్ళే, వాడు ఎఫర్ట్ చేసి అందులో వాడు ఫెయిల్ అవ్వడానికి వీళ్ళే. అందుకోసమనే మనిషి వల్ల మృత్యు ఉన్నది రావణాసురుడికి అని తెలిసిన వెంటనే ఆనందంతో ఒక్కసారి అమ్మా ఉపాయం తెలిసింది అని అనుకుంటున్నారు. ఇంతలో వచ్చాడు ఆయన, ఎవడో ఒకడు లేచి నేను మనిషి అవుతా అనే టంతలో జ్ఞానం ఉందండి. ఇలాగ అలా అవుతాను అంతా ఇంకేం చేయడానికి ఉండదు, అప్పుడు ఛాన్స్ ఉండదు, దాటిపోతుంది. అలా అనే టంతలో భగవంతుడు అక్కడికి వచ్చి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నమును ప్రారంభించాను. మరొక తమాషా, రావణాసురుడు చాలా గొప్ప తెలివైన వాడు, వాడికి ఉండేటటువంటి చారులు అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐడీస్ ఉంటారే, ఈ ప్రపంచంలో ప్రతి కోణంలోనూ ప్రతి అణువణువునా కూడా మొత్తం ఏం జరుగుతుందో చెప్పగలిగే మెకానిజం వాడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. మనం అరణ్యకాండలో చూడొచ్చు, సీతాదేవిని అపహరించుకుని లంకా నగరం వెళ్ళిపోయిన వెంటనే రావణాసురుడు లంక చేరగానే ఓ 8 మంది తన వాడని పిలిచి వెంటనే మీరంతా దండకారణ్యానికి వెళ్ళండి, రాముడు ఉండేటువంటి చోటుకి వెళ్ళండి, రాముడు చుట్టూ ఎప్పుడు మీరు అదృశ్యంగా ఉండి కాపలా కాసు ఎక్కడక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకు ఏ క్షణానికి ఆ క్షణం వెంటనే మీరు ఫోన్ చేసి వైర్లెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి సుమా అని చెప్పాడు. 8 మందిని పంపించాడు అప్రమత్తంగా, వాళ్ళ దగ్గర నుంచి ప్రతి క్షణక్షణం రావణాసురుడు సమాచారం పెడుతూనే ఉండేది. అంటే వాడికి ఉండేటటువంటి మెకానిజం అంత పవర్ఫుల్ మెకానిజం అన్నమాట రావణాసురుడు. మామూలు వాడేం కాదండి రావణాసురుడు. దశరథ చక్రవర్తి దగ్గర ఇంత పెద్ద అశ్వమేధ యాగం జరుగుతోంది, పుత్రకామేశ్వరం జరుగుతోంది అంటే అక్కడ కూడా వాడి సిఐడీస్ ఉండే ఉండుంటారండి. అందులోనూ ఇక్కడ దేవతలంతా ఇలా పబ్లిక్ మీటింగులో కూర్చుని రావణాసురుడి మరణం ఎట్లా అని ఆలోచన చేస్తున్నా అంటే వెంటనే ఈ సమాచారానికి సెల్ ఫోన్లో వెళ్ళిపోదండి. సెల్ ఫోన్లో సమాచారం వెళ్ళిందంటే ఆయన ఊరుకుంటాడు, వెంటనే వచ్చి ఒక్కొక్కడొక్కడు తల తీసేసి ఉండేవాడు అంతేను. క్షణం లేట్ అయితే బహుశా ఆయన అంతే చేసి ఉండేవాడేమో రావణాసురుడు. ఏతస్మిన్నంతరే ఎవడో ఒకడు సమాచారాన్ని తీసుకుని వెళ్ళి రావణాసురుడి దగ్గర, హే రావణ మహారాజ్ మీరెట్లా చనిపోతారని ఆలోచనలు చేస్తున్నారండి అని ఎవడన్నా సమాచారం చెప్పేటంతలో విష్ణు అక్కడికి సాక్షాత్ వచ్చాను. సమాచారానికి వెళ్ళే ఉండొచ్చు, రావణాసురుడు తన దగ్గర ఉండేటువంటి చంద్రహాసం అని ఒక కత్తి ఉందండి, ఒక్కొక్కడ తల తీసేస్తాను అని అంటే ఇంకెవడో ఆపలేడు. అక్కడ బ్రహ్మగారు కూడా అప్పుడు ఇంకేం చేయలేదు, హెల్ప్లెస్. రావణాసురుడు తన ఆయుధాలతోటి అట్లా వచ్చి వీళ్ళని ఏదో చేస్తాననే టంతలో ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాత. ఇలాగా ఇంతలో అని చూరుకున్నాడు వాల్మీకి భగవానుడు. ఆ ఇంతలోకి వెనకాతల ఎంత భావముందో. వాల్మీకి చిన్న చిన్న పదాలు వాడతాడండి, కానీ చాలా గంభీరమైనటువంటి పదాలని వాడతాడన్నమాట. జాగ్రత్తగా దాన్ని గమనిస్తే అందులో ఎంత లోతుందో మనకు అర్థమవుతుంది. మన పూర్వాచార్యులు ఆ లోతుల్ని చాలా తరచి చూచినటువంటి మహనీయులు. అందుకే రామాయణం అంటే పూర్వాచార్య పరంపరని అనుసరించే వైష్ణవులు చెబితేనే తెలుసుకోవాలి సుమా అని అంటూ ఉంటారు. విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. విష్ణు ఉపయాత మహాద్యుతి, చాలా కాంతివంతంగా ప్రకాశిస్తూ వచ్చాడైన, ఊరికే రాలే వట్టి చేతులతోటి. తన చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుని, ఒకవేళ రావణాసురుడే కనుక ఇక్కడ కత్తి పట్టుకొచ్చినట్టయితే వెంటనే వాడికి అక్కడికక్కడే సమాధానం చెప్పడానికి వీలయ్యేట్టుగా తన ఆ సర్వాయుధాలని కూడా ఆయన తీసుకునే అక్కడికి వచ్చాడు. కారణం, ఆయన జగత్పతి, లోకాలన్నింటికీ పరిపాలకుడు కనుక మహానుభావుడు,
ఆ లోకాల్లో ఏర్పడ్డ ఉపద్రవాల్ని ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు కూడా తానే కనుక కలుపు పెరిగితే రైతు ఆ కలుపుని తొలగించుకోవడం తద్వారా మంచి పంట పండడానికి ఎట్లా ఉద్యమిస్తాడో అట్లాగే ఈ రావణ ఉపద్రవాన్ని తొలగించి బాగుపడాలని ఇప్పటికైనా కోరిక కలిగిన దేవతలని రక్షించడం కోసం దేవతలతో పాటు అతడి పీడ అనుభవించేటటువంటి వాళ్ళు మనుషులు కూడా చాలా మంది ఉన్నారు వీరందరి నుంచి కూడా ఆ రావణాసురుడి యొక్క ఉపద్రవాన్ని తొలగించడానికి తగినట్టుగా భగవంతుడు వారి మధ్యకు వచ్చి అక్కడ కనపడెను ఏ తస్మిన్ అంతరే విష్ణుహు ఉపయాతః మహాద్యుతిః శంఖచక్ర గదా పాణిః పీతవాసాః జగత్పతిః అని శ్లోకం శ్లోకం 36 అక్షరాలు అంతే కానీ ఒక్కొక్క పదానికే ఉండేటటువంటి గాంభీర్యం ఎంతటిది అనేది మన పూర్వాచార్యులు ఎంత చక్కగా గుర్తించారో దాన్ని అంతో అంత మనం చెప్పుకోవడానికి రోజులు రోజులు పడుతుంది కానీ కొద్దిగా మనకు ఉండేటటువంటి సమయంలో దాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం అసలు ప్రారంభం చేసిన పదం ఏతస్మిన్నంతరే ఇంతలో ఎంతలో ఇది మొదటి ప్రశ్న సాధారణంగా చిన్నపిల్లలకి తమకు ఏమైనా ఒక అవసరం ఏర్పడితే దాన్ని అడగాలి అని కూడా తెలియదు చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి ఇంకా ఏడాది కూడా నిండకుండా లోపు ఉండేటటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి కడుపు నొప్పి వచ్చింది అని చెప్పడం చేత కాదు తల నొప్పి పెడుతోందని చెప్పడం చేత కాదు ఆకలి వేస్తోంది అని అడగడం చేత కాదు కానీ ఏడుస్తుంటారు ఒక్కొక్కసారి పాపం వాళ్ళు ఏడవకను కూడా ఏడవకపోవచ్చు కానీ వాళ్ళకి ఏదో ఒక ఆపద వచ్చి ఉండొచ్చు చిన్నపిల్లలు చూడండి ఉయ్యాల్లో పడుక్కొని ఉండేటప్పుడు ఆ ఉయ్యాల పక్క నుంచి ఏదైనా ఒక క్షుద్ర జంతువు పాకుతుంది అనుకోండి ఏదైనా వచ్చిన జెర్రీ లాంటిదో లేదో తేలు లాంటిదో పాకుతుంది అనుకోండి పిల్లలకి ఏం తెలుస్తుంది వాడి మానాన వాడు ఆడుకుంటూ ఉంటాడు లేదా దగ్గరికి వస్తే దాన్నే పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాడు కానీ అదే సమయంలో ఆ పక్కన తల్లి ఉంది చూసింది అనుకోండి ఏం చేస్తున్నావు అమ్మో అని ఒక అరుపరిచి ఎక్కడి నుంచి అటు దాని మీదకి ఎగిరి ఆ పిల్లవాడిని అందులోంచి పైకి తీయడమో లేదా ఆ తేలిని అక్కడి నుంచి దూరంగా విసిరి పారవేయడమో చేస్తుంది పిల్లవాడికి తెలిసిందా తనకి ఒక కష్టం రాబోతోంది అని కానీ లేదు తను ఎవడైనా రక్షించాలి అని కానీ అది మంచి జంతువు కాదు దాని నుంచి మనం దూరంగా ఉండాలని కానీ వాడికి తెలిసిందా లేదు తల్లికి పిల్లల్ని రక్షించాలి అనే తపన ఎప్పుడు హృదయంలో నిండి ఉంటుంది ఉండి కనుకనే ఆ పిల్లవాడు అడిగినా అడగకపోయినా వాడికి తెలిసినా తెలియకపోయినా తానే గుర్తించి వాడి రక్షణలో తాను ఉద్యమించి ఉంటుంది తల్లి ఇలానే దేవతలందరికీ కష్టం వచ్చింది వచ్చింది మాకు అని ఇప్పటిదాకా వాడు కనీసం నోరు కూడా ఎత్తల పోనీ ఈ ఆపద నుంచి రక్షించగలిగిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడు అని ఆయన గుర్తించే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలే ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడగలే కేవలం తమలో తమ మాట్లాడుకుంటున్నారంతే దేవతలకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తొలగించవలసిన సమయం ఒకటి ఆసన్నమైంది అని గుర్తించినంతలో ఆయన వచ్చాను అక్కడికి ఏతస్మిన్ అంతరే దేవతలు అడగలేదు ఎవరు అడగలేదు ఆయన్ని వాళ్ళకి రక్షణ అవసరం ఎప్పుడు ఏర్పడిందో గమనించి తానే వచ్చెను ఇది భగవంతుడు రావటంలో ఉండే ఒక అందం ఆయన ఎప్పుడు రక్షించడమే నేర్చినవాడు కనుక అందుకోసం అట్లా వచ్చాడు అని చెప్పారు రెండవది కష్టం వచ్చింది దేవతలకి ఆ కష్టం వచ్చిన వ్యక్తి ఒకటి ద్వారా రక్షణ పొందాలి అయితే ఎప్పుడు పొందుతాడు తాను వెళ్ళి వాడి దగ్గరికి సార్ నాకు ఈ కష్టం వచ్చిందండి కాస్త మీరు తొలగించండి సార్ అంటే ఓకే ఆలోచిస్తాం అని దాన్ని తొలగించడానికి వస్తాడు అయితే ఎప్పుడైనా తన వాళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగేటంత వరకు ఎదురు చూడటం కూడా ఒక బాధగా భావిస్తారు వాళ్ళు వచ్చి అడగడం ఏమిటి నేను వెళ్ళి చేయాలి కానీ ఈ భావం భగవంతుడిలో ఉందండి మిగతా వాళ్ళల్లో ఆ భావం ఉందో లేదో మనకు అంత బాగా తెలియదు కానీ
రామచంద్రుడిగా తాను ఉండేటప్పుడు అరణ్యవాసం చేసేటటువంటి రోజుల్లో తను కుటీర నిర్మాణంలో ఉండేటప్పుడు దేవతలంతా వచ్చి దేవతలు కాదు ఋషులంతా వచ్చి రామచంద్రుడి దగ్గరికి రామా మామ నందని చూస్తున్నావా ఎన్ని రకాల కష్టాలు మేము పడుతున్నామో ఈ రాక్షసుల వల్ల అని చెప్పారు అంత ముందు సుతీక్ష్ణ ఆశ్రమం దగ్గర అనుకోండి రాముడు వనంలో ఉంటుండే వాళ్ళ దగ్గరికి తానే వెళ్లి వాళ్ళందర్నీ కూడా ఒకసారి పరామర్శించి ఏమిటి మీ కష్టాలు ఏమిటి మీరు పొందేటటువంటి బాధ మీకు జరిగే అనుష్ఠానం సవ్యంగా ఇది అడుగుదాం అని అనుకున్నాడు అనుకునేటంతలో వాళ్ళంతా వచ్చారు ఆయన దగ్గరికి రామా చూడు మామని అందరినీ నువ్వు మమ్మల్ని రక్షించాలయ్యా మేము అడవిలో ఉంటేమిటి రాజ్యంలో ఉంటేమిటి భవద్విషయ వాసిన మేమంతా కూడా నీ రాజ్యంలో ఉన్నాం కదా అని అనేటప్పటికీ పవన్ చాలా సిగ్గుపడిపోయి తల ఉంచేసుకుని హిరి రే షాహి మమ అతులా చాలా సిగ్గేస్తుందండి నాకు నేను అక్కడి నుంచి ఇంతదాకా వచ్చా ఇంకొక రెండు అడుగులు వేసి మీ దగ్గర వద్దాం అనుకుంటున్నాను కానీ ఇంతలో మీరే నా దగ్గరికి వచ్చేసారంటే నేను ఇంత రావడం వేస్ట్ అయిపోయింది కదా ఐఎమ్ సో సారీ సో సారీ ఇది రాముడికి ఉండేటువంటి ప్రవృత్తి భగవంతుడు ఉండేటువంటి ప్రవృత్తి దేవతలకి కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవతలంతా తన దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు చూస్తానంటే అదే మర్యాద కాకాసురుడికి కష్టం వచ్చింది తన వల్లే అనుకోండి వచ్చి కాళ్ళ మీద పడేదాకా స్పందించలేదంటే పాప ఆయనకి బాధ ఇస్తుంది అన్నమాట విభీషణుడు వచ్చేసాడు సముద్రం దాటేసి నన్ను రక్షించు అని అడగడానికి అరే రావటమే కాదయా సుగ్రీవా నోరు తెరిచి వాచచ మహాప్రాజ్ఞ అయ్యయ్యో నోరు తెరిచి నన్ను రక్షించు రాఘవం శరణం గత అని కూడా అంటుంటే ఇంకా లేట్ చేస్తా అసలు అడగకుండానే రక్షించాల్సి ఉండే మనం అడిగిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తాంట వెంటనే రక్షించి తీరాల్సిందే వెళ్ళి నువ్వే తీసుకురా అతన్ని అని పంపించాడు అంటే ఎదటవాడి రక్షించే శక్తి తనలో ఉంటూ ఉండగా ఎదటవాడి చేత అడిగించుకొని రక్షించడం అనేది కూడా సిగ్గుతనంగా భావిస్తారన్నమాట సమర్థులైనటువంటి వ్యక్తులు అందుకోసమనే సాక్షాత్తు పరమాత్మ అయి ఉంటూ కూడా దేవతలకి కష్టం వచ్చింది అని వాళ్ళు అనుకుని ఇంకా ఎలా మన కష్టాన్ని తొలగించుకుందాము ఎవరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకుందామని ఆలోచించేటంతలో వచ్చాము ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాత ఇది అందులో ఆ పదంలో ఉండే అందంటండి మరొక అందం చెప్పారు సాధారణంగా ఎవరైనా భగవంతుడి యొక్క రక్షణ పొందాలి అంటే ఏమిటి యోగ్యత క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగారండి భగవంతుడి యొక్క రక్షణ పొందడానికి మనలో ఉండాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏమేమిటి తిట్టకుండా ఉంటే చాలండి కావాలని అడగక్కర్లేదు లేదు నువ్వేదో పెద్ద భక్తి మనకి శాస్త్రాల్లో అయితే దేవుడు రక్షణ పొందాలంటే నీలో ప్రీతి రూపాపన్నమైనటువంటి భక్తి ఉంటే తప్ప కాదు అది పరజ్ఞానం పరభక్తి పరజ్ఞానం పరమాభక్తి దాకా వెడితే తప్ప కాదు కానీ అంతవరకు కావాలా అంతవరకు రావాలా అవసరం లేదు మరేం కావాలి అని తిట్టకుండా ఉండు చాలు ద్వేషించకుండా ఉంటే చాలండి అద్వేషము అని చెప్తారు దాన్ని ఇది ఉంటే భగవంతుడి యొక్క రక్షణ కలుగుతుంది నీలో ఇంకా కొంచెం ఆభిముఖ్యం కూడా దానికేసి కొంచెం అభిముఖుడవై ఒకసారి ఆయనకేసి కూడా తిరిగావనుకో ఇంకా సంతోషంతో పొంగిపోతాడు పాప ఆ వేరే ఆయన అది లేకుండానే రక్షించాలని అనుకునేవాడు ఇంకొకసారి కొంచెం నువ్వు ఆయనకేసి కూడా తిరిగితే అబ్బా ఎంత పని చేశావా ఎంత ఉపకారం చేసావు నాకంటూ అదేదో నువ్వు తనకు ఉపకారం చేసినట్టుగా భావించే మనస్తత్వం కలవాడు భగవంతుడు ఈవేళ మానవ శరీరం మనం ధరించాము అని అంటే ఇంతకుముందు ఎన్ని కోట్ల కోట్ల శరీరాల్లో తిరుగుతూ వచ్చాము కదా మనకి తెలియదు శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం జీవుడు నిత్యము అని శాస్త్రం చెప్తోంది కనుక ఇందులోకి రావటానికి ముందర కూడా వీడు ఇంకా కొన్ని శరీరాలు తప్పకుండా ఉంటాడు అని మనం అనుకుంటున్నాం దాని శాస్త్రం చెబుతోంది కనుక విశ్వసిస్తున్నాం ఏ శరీరాల్లో ఉన్నామో మనకు తెలియదు కదా ఎలాంటి క్షుద్ర శరీరాల్లో ఉన్నామో కూడా మనకు తెలియదు కదా ఏ ఏ లోకాల్లో ఉన్నామో మనకు తెలియదు కదా
ఎక్కడ క్రిములుగా తిరుగుతున్నావో కీటాలుగా తిరుగుతున్నావో రాళ్ళై రప్పలై ఉన్నావో మనకి తెలియదు కానీ ఏ అనుగ్రహం మన మీద ప్రసరించిందో తెలియదు మనుషులమై పుట్టామండి మీరు రామానుజుల వారి చరిత్ర గురించి ఎప్పుడైనా విని ఉంటారు దాంట్లో ఒక పెద్ద మహా పండితుడు ఆయన ఉండేవాడు యాదవ ప్రకాశకులు అనే ఆయన ఆయన చాలా గొప్ప మంత్ర తంత్ర శాస్త్రవేత్త కూడాను అని కూడా బాగా తెలిసినవాడు రామానుజుల వారు చిన్న వయసులో ఆయన దగ్గర చదువుకోవడానికి వెళ్ళారు ఆయన దగ్గర చదువుకునే రోజుల్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజుగారికి ఒక కూతురు ఆ కూతురికి కొంచెం ఏదో గ్రహావేశం లాంటిది పట్టింది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ అమ్మాయి దాంట్లో నుంచి విముక్తురాలు కాలేకపోయింది సరే యాదవ ప్రకాశకుల వారు అక్కడ కొత్తగా పాఠశాల ప్రారంభం చేశారు ఏదో వీరు చాలా పెద్ద శక్తి కలవారు అని తెలిసి ఆ రాజు కబురు చేశాడు ఈయన దగ్గరికి అయ్యా నా అమ్మాయికి ఇలాంటి కష్టం వచ్చిందండి కాస్త మీరు తొలగించి పెట్టండి అని ప్రార్థన చేశాడు సరే ఆయన చాలా గొప్ప తంత్రవేత్త కూడా కనక ఓఎస్ అట్లాగే చేస్తాం దానికి ఇలా చేయాలి అలా చేయాలన్నారు ఏదో ఏర్పాట్లన్నీ చేశారు రాజుగారి భవనంలోనే ఒక స్థానం తీసుకుని దాని జాగ్రత్తగా ఆ రూమ్ అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసి గుగ్గులం పెట్టి దానికి వేపాకులు కట్ట ఏం కడతారో తెలియదు ఏం కట్టారో మొత్తానికి ఈ భూత ప్రేతాలని దూరంగా పారత్రోలడానికి చేయాల్సిన ఏర్పాట్లేవో మొత్తం అన్నీ చేసుకున్నాడే ఓ ముహూర్తం పెట్టి ఓ రోజున ఈయన వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ పిల్లని కూర్చోబెట్టారు అక్కడ ఈయన కూర్చున్నాడు అక్కడి నుంచి హ్రాం హ్రీం హ్రూం ఫట్ అంటే ఏమో చదువుతున్నాడు ఆయన ఏమో మంత్రాలు ఆయన కూర్చునేవో ఆయన చదివాడు అవన్నీ చదివాక ఆ పిల్లల కూర్చుందిట ఏం మాట్లాడలేదు అవన్నీ చేయవలసినవన్నీ ఇంకా పూర్తి చేసేసిన తర్వాత అప్పుడు ఆ పిల్లందిట చూడు నువ్వెవడవో నీకు తెలుసునా అని అడిగింది నువ్వు ఏ జన్మలో ఉండి ఇక్కడికి వచ్చావో నీకు తెలుసునా నేనెవరో తెలుసునా అసలు నీకు నన్ను పోగొట్టడానికి నువ్వు వచ్చావు ఇక్కడికి నువ్వెవడవో నీకు తెలియదు నేనెవరినో నీకు తెలియదు నన్ను నువ్వేం పోగొడతావయ్యా పోపో నీ దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు రామానుజుడని ఆయన తీసుకొచ్చి ఆయన పాదం నా తల మీద పెట్టిన చప్పుడు నేను పోతా పో ఇక్కడి నుంచి అని గద్దించేటప్పటికి పాపం ఆయన స్టన్ అయిపోయేట అంత పండితుడు అప్పుడు ఆ పిల్లని ఆవహించినటువంటి ఆ గ్రహం ఏదో ఆయనతో చెప్పిందిట చూడు గత జన్మలో నేను ఒక గొప్ప వేద పండితుడా నీకంటే చాలా గొప్ప మంత్రాలు తంత్రాలు ఆ రోజులో నాకు వచ్చును కానీ అప్పుడు నేను చేసే ఒక యజ్ఞ కార్యక్రమం మధ్యలో విఘ్నం కావడం చేత నేను బ్రహ్మరాక్షస అయి కూర్చున్నాను నేను ఏదో కోరిక కలిగి యజ్ఞాలు యాగాలు లాంటివి చేసేటట్టయితే అది మధ్యలో ఎప్పుడు విఘ్నం కాకూడదు లోపం రాకూడదు లోపం ఏర్పడ్డా మధ్యలో విఘ్నం దానికి కలిగినప్పటికీ అది చేసిన వ్యక్తి బ్రహ్మరాక్ష అవుతాడని దశరథుడు అశ్వమేధాన్ని ప్రారంభించే ముందర చెప్పినట్టుగా మనం అనుకున్నాం కదా నేను అట్లా చేసి ఈ రకమైనటువంటి బ్రహ్మరాక్షస్ స్థితిని పొందానా చేత మామూలు మంత్రాలతోటి తంత్రాలతోటి కదిలే రాక్షసుని కాన్ నేను ఖబర్దార్ నువ్వెవరవో నీకు తెలియదని చెప్తున్నావు నేను చెప్తాను నువ్వెవరవో నాకు తెలుసునా నువ్వెవరవో తెలుసునా గత జన్మలో ఒక తొండ ఎక్కడో ఒక చోట అడవిలో నువ్వు ఒక చెట్టు మీద తిరుగుతుంటే ఆ వేళ ఆ ప్రాంతం గుండా వెడుతూ ఉండేటువంటి ఒక పరమ భాగవతోత్తముడైనటువంటి మహానుభావుడు నువ్వు ఉండే చెట్టు క్రింద మకాం వేసుకుని ఒక పూట అక్కడ తాను వంట చేసుకుని భగవంతుడికి ఆరాధన చేసి ఆ భగవంతుడికి తాను చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేసి తను ఆ ప్రసాదాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ క్రింద దేవుడికి నివేదన చేయగా మిగిలినటువంటి కొన్ని మెతుకులు నువ్వు తిన్నావు ఆ భాగవతోత్తముడి యొక్క ప్రసాదాన్ని తినడం వల్ల నీకు ఈ రకమైనటువంటి మానవ జన్మ వచ్చిందా నువ్వెవడో నీకు తెలియదు నేనెవరినో నీకు తెలియదు నన్ను పోగొడతావు పో అంది ఆ తర్వాత రామానుజుల వారు గురువుగారు తీసుకుని వెడితే అక్కడికి వెడతారు రామానుజుల వారికి పాదం సోకగానే ఆ రాక్షసు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినట్టు ఏమిటి గుర్తు అని అడుగుతారు అక్కడ వాళ్ళు
అంటే ఆ ఎదురుకుండా కనిపించేటటువంటి చెట్టు విరిగిపోతుంది చూసుకోండి అని చెప్పేసింది రామాజుల వారికి పాద స్పర్శ ఏర్పడగానే ఆ ఎదురుకుండా ఉండేటటువంటి ఆ వృక్షం కాస్త విరిగి కింద పడిపోయింది అది చెప్పినట్టుగా జరిగింది కనుక రాక్షస తొలగిపోయిన తర్వాత ఆ పిల్ల కూడా బానే అయ్యింది అని మనకి రామాజుల వారి చరిత్ర చెప్తోంది ये महानुभावुडि यొక్క అనుగ్రహం మన మీద పడిందో ये భగవత్ ప్రసాదాన్ని ఒక మెతుకో మరొకటో మనం కతికి ఈవేళ ఈ మానవ జన్మలోకి వచ్చామో మనకి తెలియదు కానీ తప్పకుండా అట్లాంటిది ఏదో జరిగి ఉంటుంది అది మనం కోరుకొని జరిగింది కాదు మనకి తెలియదు కదా ఆ తొండకి తెలియదు ఆవేళ ఇది భగవత్ ప్రసాదం ఇది నాకు ఉజ్జీవనకరం అనే విషయం తెలియదు కానీ తింది అది యాదవ ప్రకాశకుడు అంతటి రామానుజుల వారికి కూడా గురువు కాగలిగేటంత ఉత్తమ జన్మని అందించి ఇవేళ మనమందరం ఇంత మంచి జన్మ పొందామే మానవ జన్మని ఎన్ని అదృష్టాలు చేసుకున్నామో ఎలాంటి పుణ్యాలు మన మీద చేరాయో మనం చేర్చుకోలేదు భగవంతుడు కోరి కోరి చేర్చి ఇక్కడికి మనని తెచ్చాడు సుకృతాలని పేరు పెట్టారు కదా యాత్రుచ్చిక సుకృతాలని ప్రాసంగిక సుకృతాలని ఆనుషంగిక సుకృతాలని అంటుంటారు కదా అలాంటి ఏవేవో చేర్చి మొత్తానికి మనం ఇక్కడ తీసుకొచ్చారు అది ఎలా వచ్చాయంటే మనం ఆయన మన మీద సుకృతాలు చేరుస్తుంటే ఆయన ద్వేషించి వాటి నుంచి మనం దూరం అయిపోలే అంతే మనం చేసిన ఘనకార్యంలో అదొకటే ఇదేదో మంచిది అని దానికేసి మనం ప్రవర్తించలే అది మనకు అవసరం అనుకుని దాన్ని మనం ఆచరించలేదు జస్ట్ వి డిడ్ నాట్ హేట్ ఇట్ దట్స్ ఆల్ దాన్ని మనం తిట్టకుండా ఊరుకున్నాం యాక్సెప్ట్ చేశాం అంతే మనం తరించాం చేయాల్సినవన్నీ పాపం ఆయనే చేసుకుంటాడు దేవతల దగ్గర కూడా అంతేనే ఆ దేవతలకు అందరికీ చేయాల్సింది ఇది అడగాల్సింది ఈయన్ని అడగవలసిన విధానం ఇది అనే విషయం కూడా వాళ్ళెవరికి తెలియదు కానీ భగవంతుడి యొక్క ఆర్జవం అంటారు దాన్ని అంటే ఆయనలో రక్షిస్తాను అని ఒక మాట అన్నాడంటే ఎవరి నుంచి ఏ రకమైనటువంటి ఆపదలు వచ్చినా తనే బాధ్యత తీసుకున్నాడు ఏమైతే కానీ నేను ప్రామిస్ చేశాను వన్స్ ఐ ప్రామిస్డ్ ఐ స్టిక్ ఆన్ టు దాట్ దట్స్ ఇట్ ద్రౌపది దగ్గర మనం తెలుసుకున్నాం గతంలో ద్రౌపది నీ జడని ముడివేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని అన్నాడాయన రాయభారానికి వెళ్ళేటప్పుడు అంతే ఎన్ని నిందలు తన మీద ఆరోపించారండి అబద్ధాలు ఆడారన్నారు దొంగ అన్నారు మరొకటి అన్నారు దొంగ యుద్ధం చేయించారన్నారు ఏమైనా చెప్పుకో దట్స్ ఓకే కానీ నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏది ద ప్రామిస్ ఐ హ్యావ్ గివెన్ దట్స్ మై ఫస్ట్ ప్రయారిటీ మిగతావన్నీ వచ్చినా ఏం వచ్చినా ఇవన్నీ కూడా దానికి అడ్డు రానంత వరకే దానికి ఏ దొడ్డు వస్తే అవన్నీ కూడా జస్ట్ ఐ గివ్ దెమ్ అప్ అందుకే ఆయన ద్రౌపది జడ ముడివేయించాలంటే అవతల సైన్యంలో కొట్టాల్సినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు కనుక వాళ్ళని అలాగా తొలగించడానికి అవసరమైతే అసత్యమైనా పలుకుతా అవసరమైతే మరొక దొంగ యుద్ధమైనా చేయిస్తానన్నాడు ఆయన అయితే ఆ చేయించేది కూడా మంచిగానే చేయించా అశ్వత్థామ హతహ అని అనిపించినా అబద్ధం ఆడించలేదు ఆయన చేత ఏనుక్కి అశ్వత్థామ అని పేరు పెట్టించి మరీ కొట్టించాడు కర్ణుడి రథం దిగబడిపోతుంటే ఆ రథాన్ని ఎత్తుకుంటూ ఉంటే కొట్టించాడు అతన్ని అలా కొట్టించచ్చండి అన్యాయం కదండి అన్నాడు పాపం అర్జునుడే